శ్రీకృభ్యో నమః శుభం యాతం. తులారాశి వారికి ఈ నెల ఎలా ఉందంటే ప్రత్యేకం మనం చూస్తే గురు మంగళ యోగం యోగం. కుజుడు ఎప్పుడైతే ఎంటర్ అయిపోతాడు తొలలోకి మంగళ యోగం అంటే సుమారుగా ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయ్యి యాజ్ అన్ టుడేస్ మన పొజిషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ స్వాతి మొదటి పాదం నుండి రెండో పాదంలోకి వెళ్తున్నాడు. అంటే స్వాతి ఉంది, విశాఖ ఉంది, తర్వాత మనకు ఆల్మోస్ట్ మూడు పాదాలు విశాఖ కూడా ఉంది మేడం. అంటే అది మూడు పాదాలు ప్లస్ స్వాతి ఇంకా మూడు పాదాలు, ఆరు పాదాలు ఉన్నాయి స్వాతి. అంటే మనకు రావు, అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. అక్కడ కుజుడు కుజుడు ఎప్పుడైతే అక్కడ ఉన్నాడో డెఫినెట్గా ఏంటంటే గురుమంగళ యోగం అనేది ఏర్పడుతుంది తులారాశి వారికి ఏర్పడుతుంది. అంటే శరీరం అనమాట, వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్ రంగం అనుకోండి, ఏ రంగం అనుకోండి, అందులో ఈ యోగంతో కూడిన వ్యవహారం ఒక 45 రోజులు ఉంటుంది కాబట్టి. అంటే కుజుడు ప్రవేశించడమే గురుమంగళ యోగం అనమాట ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునే వాటిలో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పాతను వదిలేసి కొత్త నిర్ణయాలు తీసుకోవడం దాంట్లో ఫలితాలు వచ్చే అవకాశం. పాతను వదిలేసి ఎందుకంటున్నానంటే పాత నిర్ణయాల్లో కొన్ని దోషాలు ఉంటాయి. కారణం ఏంటంటే శనిశ్వరు యొక్క ప్రభావం మొదటి వరకు ఉంది కాబట్టి, ఎలక్షన్ ప్రభావం ఉంది కాబట్టి కొన్ని నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే కొత్త నిర్ణయాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ పని మొదలుపెట్టాం, ఈ కన్స్ట్రక్షన్ లైన్ మొదలుపెట్టాం పాత నిర్ణయం ప్రకారం, ఆ కన్స్ట్రక్షన్ సంవత్సరం ఆపడానికి కొత్త వాళ్ళతో మనం మాట్లాడాలి, కొత్త నిర్ణయాలు తీసుకుని మాట్లాడాలి ప్రయత్నం చేయకపోతే ఇది సక్సెస్ఫుల్ ముందు కదా. తర్వాత దీని సంగతి చూడొచ్చు, ఇది అయితే కానీ అది మొదలుపెట్టిన అనేది కాకుండా కొత్తది కూడా స్టార్ట్ చేయొచ్చు. అలాగే చదువు విషయంలో కూడా ఎంబీఏ చేద్దామనుకుంటాడు, సిఏ కంపెనీ సిఏ చేయాలనుకుంటాడు, ఇంకేవో సిఎస్ చేయాలనుకుంటాడు, మూడు నాలుగు రకాలు ఉంటాయి. కొత్తది ఇంకేమైనా మొదలుపెట్టాలి చదవాలనుకుంటే దానికి శ్రీకారం చుట్టచ్చు. అది అలా ఉంటుంది పెండింగ్ సిఏ అంటే అది కొన్నాళ్ళు పడుతుంటాయి. బట్ ఈ లోపల ప్యారలల్గా ఇంకొక సబ్జెక్ట్, ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు, ఆ ఉద్యోగం ఇంకా ఎప్పుడో మ్యాటర్ తయారవుతుందో మనకు తెలియదు, ఈ లోపల ఇంకో కొత్త ఉద్యోగం శ్రీకారం చూడొచ్చు. అలాగే వివాహం, ఒక నాలుగైదు సంబంధాలు చూశారు, ఈ నాలుగైదు ఏం రిజల్ట్ రావట్లేదు, వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, కొత్త సంబంధాన్ని ప్రయత్నం చేయొచ్చు. ఏమో ఈ కొత్త సంబంధం ఈ గురుమంగళ యోగంతో ఉంది కాబట్టి ఈ కొత్త సంబంధం క్లిక్ అయిపోవచ్చు. అలా పెండింగ్లో ఉంటే కొత్త దానికి ఎంత ప్రయత్నం చేస్తే మనకు ఆన్సర్ రావచ్చు, కొత్తది రావచ్చు. ఈ రకంగా అంటే తులారాశిలో గురుమంగళ యోగం అనేది మంచి యోగంగా చెప్తామంట. ఇది ఒక ఫ్యూ డేస్ ఉంటుంది ఇంకా. ఇదిలా ఉంటుంది కుటుంబంలో శుక్రుడు రవి బుధుడు ఉన్నారు. శుక్రుడు నీచమే ఉన్నాడు, బుధుడు బలహీనమే ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. వ్యాపారం అనే దాంట్లో కొంత దోషం కనిపిస్తుంది. ధన లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో వాడు కుటుంబ స్థానంలో ఉండడం దానిలో కొంత దోషం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే సెల్ఫ్ నిర్ణయం, స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని రహస్యంగా నిర్ణయాలు తీసుకుని ఆ డీల్స్ కానీ చేయడం ప్రయత్నం చేయగలుగుతాయి. అంటే ఇంకా కుటుంబ పరంగా ఎవరికి చెప్పకుండా నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకుని దాన్ని శాంక్షన్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయగలిగితే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కుటుంబం అంటే ఏంటంటే తను తన భార్య పిల్లలు ఒక కుటుంబం కాకుండా మన కుటుంబ సభ్యులందరికీ ప్రచారం చేసినట్టుగా విషయాన్ని చెప్పకుండా చేయాలనుకున్న రహస్యంగా చేసుకుని ముందుగా వెళ్ళగలిగితే మాత్రం తులారాశి వారికి నష్టపోకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. చాలా విషయాలు మనం ఏంటంటే అందరూ షేర్ చేసుకుంటాం, కానీ ఈ 15 రోజుల్లో జరిగే ఒక శుభకార్యం మొదలుపెట్టాలి, శుభ ఒక మంచి పని మొదలుపెట్టాలన్న కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వేధించి రహస్యంగానే కానీ డీల్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతవరకు ఆంజనేయ స్వామికి ఆరాధన కూడా చేయండి. కుటుంబ స్థానంలో దోషాలు ఉన్నాయి కాబట్టి సంకట విమోచన చేస్తాను కాబట్టి ప్రయత్నించండి. సక్సెస్ఫుల్గా రాజమార్గం రాజ్యాంగం శుభం చేయాలి.